టాలీవుడ్ డ్రగ్స్ కేసును సీరియస్ గా తీసుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కేసులో ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం సహకరించకపోయినా పదే పదే కోర్టుకు వెళ్తోంది ఈడీ. హైకోర్టు ఆదేశాలతో టాలీవుడ్ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది ఈడీ. కానీ ప్రభుత్వం నుంచి కానీ అటు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కానీ ఆధారాలు ఇవ్వకపోవడం, తమ దర్యాప్తుకు సహకరించడం లేదని కోర్టు ధిక్కరణ కింద తెలంగాణ సీఎస్ ఎక్సైజ్ కమిషనర్పై హైకోర్టులో పిటిషన్ వేసింది ఈడీ. సీఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది ఈడీ. డ్రగ్స్ కేసుకు సంబంధించి నిందితుల సాక్షుల డిజిటల్ డేటాను ఇవ్వట్లేదని ఈడీ తన పిటిషన్లో పేర్కొంది. డ్రగ్స్ కేసులో ఆడియో వీడియో రికార్డింగ్స్ను ఇవ్వాలని ఫిబ్రవరి 2న ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈడీ అడిగిన 15 రోజుల్లో వివరాలను ఇవ్వాలని చెప్పింది. 2017లో టాలీవుడ్ స్టార్స్తో పాటు మొత్తం 41 మంది కాల్ డేటా రికార్డింగ్స్ను నమోదు చేసింది ఎక్సైజ్ శాఖ. వీరిపై 2017లో 12 FIR నమోదు చేశారు. ట్రయల్ కోర్టు నుంచి ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన వాంగ్మూలాల కాపీలను ఈడీ తీసుకుంది. కానీ కాల్ డేటా రికార్డులు అందుబాటులో లేవు. 2 ఏళ్లు గడిచిన తర్వాత కూడా కాల్ డేటా రికార్డులు అందుబాటులో లేకపోవడంతో వాటిని ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను కోరింది ఈడీ. 2021 ఆగస్టు 30న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈడీకి ఇచ్చిన సమాధానంలో అన్ని స్టేట్మెంట్లు, స్వాధీనం చేసుకున్న వస్తువులు, డిజిటల్ ఆధారాలతో పాటు ఇతర ఆధారాలు ట్రయల్ కోర్టులో ఉన్నాయని తెలిపింది. అయితే ఇది పూర్తిగా అబద్ధమని ఆరోపించింది ఈడీ. కెల్విన్, ఇతర నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను తమకు ఇవ్వాలని కోరింది ఈడీ. టాలీవుడ్ నటీనటులు చార్మీ కౌర్, ముమైత్ ఖాన్, రవితేజ, తనీష్, నవదీప్, సుబ్బరాజు ఇతర నటీనటులతో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్కే నాయుడు కాల్ డేటా రికార్డులను ఇవ్వాలని అడిగింది ఈడీ. దీనిపై ఎక్సైజ్ శాఖకు లేఖ కూడా రాసింది. కేసు దర్యాప్తులో స్వాధీనం చేసుకున్న ఒరిజినల్ మెటీరియల్, సేకరించిన డేటా కాపీ, స్వాధీనం చేసుకున్న పరికరాల ఫారెన్సిక్ పరీక్ష నివేదికల కాపీని ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ అధికారులను కోరింది. ఈడీ కోరిన మొత్తం వివరాలను ఇవ్వాలని ఫిబ్రవరి 2న హైకోర్టు ఆదేశించింది. డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్లు, దర్యాప్తు అధికారుల రికార్డులతో పాటు పూర్తి వివరాలను ఈడీకి ఇవ్వాలని ప్రభుత్వానికి చెప్పింది. డ్రగ్స్ యువతపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈడీకి సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. కేసుకు సంబంధించిన వారి కాల్ డేటా రికార్డులను 4 రోజుల్లో ఇవ్వాలని చెప్పింది. అయినా ఈడీ లేఖకు ఎక్సైజ్ అధికారులు స్పందించలేదు. దీంతో మరోసారి కేసుకు సంబంధించిన నిందితులు సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది ఈడీ. సిఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కు 13న లాయర్తో నోటీసు పంపించినట్లు కోర్టుకు తెలిపింది ఈడీ. వారిద్దరిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.